ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యోగా ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్గటూరు గోకుల ఆశ్రమం శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వ్యవస్థాపకులు మధుసూదన్ ఆర్యులు సరళాదేవి అన్నారు. యోగా చేయడం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గత 5 రోజుల నుండి ఆదర్శ పాఠశాల హైస్కూల్ విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ ఆదర్శ హైస్కూల్ పాఠశాలలో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. శ్రీ యోగా యోగేశ్వర శ్రీరామ్లాల్ మహాప్రభుజీ ఆశీస్సులతో విద్యార్థులకు గోకుల ఆశ్రమం శ్రీ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ వ్యవస్థాపకులు మధుసూదన్ ఆర్యులు సరళాదేవి ఈ యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇప్పటి వరకు 75 పాఠశాలల్లో 15,000 మంది విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులను ఉచితంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. యోగా నేర్చుకోవడం వల్ల విద్యార్థులకు మంచి జ్ఞానంతో పాటు క్రమశిక్షణ అలవాటవుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మిగతా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. యోగాపై ఇష్టం ఉన్నవారు గోకుల్ ఆశ్రమం నందు సంప్రదించాలని కోరారు. గోకుల్ ఆశ్రమం ట్రస్ట్ వ్యవస్థాపకులు మధుసూదన్ ఆర్యులు సరళాదేవి విద్యార్థులకు దుస్తులు, చదువుకోవడానికి కావలసిన ఇతర సామాగ్రిని అందజేశారు. పాఠశాలలో యోగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించినందుకు గోకులాశ్రమం ట్రస్ట్ వ్యవస్థాపకులు మధుసూదన్ ఆర్యులు సరళాదేవికి ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వెల్గటూర్ మరియు శ్రీ రామచంద్ర మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సిద్ధాశ్రమం మగ్గంపురం ఈ 2 ఆశ్రమాల సంయుక్త ఆధ్వర్యంలో మా ఆశ్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థులందరికీ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా మనబడి అనేటువంటి కార్యక్రమం కింద దివ్య జీవన తత్వ క్రియలు అనేటువంటి ఒక 9 ఉత్కృష్టమైనటువంటి విశిష్టమైనటువంటి క్రియల్ని యోగ శిక్షణ కార్యక్రమంగా సద్గురు యోగ యోగేశ్వర్ శ్రీ రామ్లాల్ మహాప్రభుజీ హిమాలయన్ యోగి ఆయన ద్వారా అందించబడినటువంటి ఈ సేవలని మేము ఉచితంగా పాఠశాల విద్యార్థులందరికీ అందించి వాళ్ళని శారీరకంగా మానసికంగా తర్వాత సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే విధంగా ఈ క్రియల్ని రూపొందించి ఈ క్రియలతో పాటు వారికి జీవన విధానము తర్వాత ఏ విధంగా వాళ్ళు ఉత్తమ పౌరులుగా మారి రాష్ట్రానికి దేశానికి సేవలు చేయడానికి అవకాశం ఉందో ఇటువంటి విషయాల పట్ల వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఇప్పటికీ దాదాపుగా మేము 75 స్కూళ్ళలో 15,000 మంది పిల్లలకి మన రాష్ట్రంలో అందించడం జరిగింది. ఇక్కడ ఈ ఇబ్రహీం నగర్లో ఈ జట్ స్కూలు తర్వాత మోడల్ స్కూల్ కూడా మేము చేశాము. సో ఈ విధంగా 5 రోజుల కార్యక్రమం పూర్తయింది. తర్వాత ఇక్కడ ఉన్న పేద విద్యార్థులకు కూడా ఉచితంగా కొంత సహాయం బట్టలు పుస్తకాలు వగేరాలు నోట్ పుస్తకాలు వగేరాలు అందించడం కూడా మా ఆశ్రమం తరఫున సేవా కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను మేము కొనసాగించాలనే ఉద్దేశంలో ఉన్నాము. ఎక్కువ ఎంతమంది వీలైతే అంతమంది పిల్లలకి ఈ విద్యను అందించి వాళ్ళని దృఢంగా తయారు చేయాలనేది మా సంకల్పం. ఇది తెలుసుకున్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్స్ ఎవరైనా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేసేటట్లయితే వీళ్ళు వెంట వారి స్కూళ్ళలో కూడా మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఉద్దేశం ఒకటే, సర్వే జన సుఖమే భవంతు. ఆధ్యాత్మిక ట్రస్ట్ వారు గోకులాశ్రమం వెల్గటూరు నుండి మా పాఠశాలకు ఇచ్చేసి గురువుగారు మాతాజీ పరిశ్య బృందంతో మా పాఠశాలకు ఇచ్చేసి 9 క్రియలు పిల్లలకు విద్యార్థులకు నేర్పడం జరిగింది. ఈ క్రియల ద్వారా విద్యార్థుల లోపల ఆత్మస్థైర్యము ఏకాగ్రత ఇవన్నీ పెరగడానికి తర్వాత మనసు నిశ్చలంగా ఉండడానికి భవిష్యత్తు వాళ్ళ శరీరం కూడా ఒక వజ్రాయుధంలా తయారవడానికి మళ్ళీ ఆలోచనలు కూడా ఒక సక్రమైన ఆలోచన మారడానికి ఈ క్రియలు చాలా ఉపయోగపడుతున్నాయి. ఆ రకంగా మా విద్యార్థులకి ఇన్ని క్రియలు మంచిగా నేర్పి మా పాఠశాలకి మంచి పేరు తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినందుకు వశిష్ఠ ఆధ్యాత్మిక ట్రస్ట్ వారికి మా పాఠశాల తరఫున మా ఇబ్రాహీం నగర్ గ్రామం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాం.